కుక్కలు గొర్లవట్టి వడ్డి చంపుతున్నాయని గొర్రె కాపరి మొత్తుకుంటే కుక్కలను సాదుకుంటే మనిషి ఆనందంగా ఉండొచ్చునట ఏ నొప్పి రోగాలు దగ్గరికి కూడా రావని ఓ నాయకుడు కుక్కల కోసం పార్కు కట్టించినట చూద్దామా దుర్యోధను దుర్మార్గం ఉండబట్టే ధర్మరాజు ధర్మం వన్యకు వచ్చింది అన్నట్టు ఊర్ల పోంటి కుక్కలు వందల గొర్రెలను గొంతు పట్టి చంపి రక్తం పీల్చక తింటే గొర్రె కాపర్ల కన్నీరు ఏరులై పారిందుర్రా వారి ఆకలి కేకలు ఆకాశాన్ని దాకినాయి ఇక వాళ్ళ బాధలు అరుచుకున్న మునగాళ్ళే లేరు ఇక ఇప్పుడు వరంగల్ పడమర ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్న పెంపుడు జంతువుల మీద బాగా కాషి పెడుతుండట ఈ మధ్యన అనుమకొండ బాల సముద్రము పేట్ పార్కులో కుక్కలు వాకింగ్ చేసేందుకు ఎక్సర్సైజ్ చేస్తుందుకు అన్ని తీర్లే సవలతులు పెట్టిండట అన్న ఓరి పిల్లగాళ్ళు ఆ కుక్క ఎమ్మెల్యే మీద గురుకుతుంది చాలా పైలంరో దూరంగా దూరంగా గుంజిపట్టు రో మాయలుగానే అగో 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 ఆ కుక్క ముంగర ముగ నా నిగ్గుకుంటా అరుస్తుంది రా పాడైపోను మరియు పాడైతుంది నేను చెప్పనే ఉన్నావు దిక్కు ఇక ఈ పార్కురా కుక్కలు వాకింగ్ చేసి కొవ్వు కరిగించుకోవచ్చు నాట ఇక అట్నే పోతే ఉంటుంది కదా లవ్ ఇక లవ్ కూడా చేసుకోవచ్చు నాట తోటి కుక్కలు ఇక ఇట్లా ఉంది కథనైతే మరి మొత్తం మీదనైతే ఈ కుక్కలు దాదుకుంటా చూసుకొని మురిసిపోతుంటే మనసులో ఎంత పెద్ద కష్టం ఉన్నా దిగిపోతుంది మన ఎమ్మెల్యే గారు చెప్పుకొస్తున్నారు అన్న అందుకోవే నాకు బీపీ లేదంటే ఒక పెట్ల ఉంది కాబట్టి ఇప్పుడు అంటే కుక్క లేదు కానీ నేను గతంలో ఒక రెండు మూడు కుక్కలను కూడా దాచుకునేది దాంతో సాన్నిధ్యంతో మరి ఆ ఉన్నటువంటి స్ట్రెస్ కూడా మరి ఏం లేకుండా పోయేది కాబట్టి ఈ సందర్భంగా మన రక్షణ కోసం అనుకోండి మన ఇష్టం కోసం అనుకోండి లేక మన కంపెనీ గా ఉండే కుక్కల కోసము మనం చాగుతున్నాం ఈ పెంపుడు కుక్కలు సాదుకుంటే రోగాలు తక్కువనే వస్తాయట బీపీ ఉండదాట పికర్ ఉండదాట హాయి బతకొచ్చు అని అన్న అనా మరి దోషడు కాంతలు వెన్నెల ఊసులు అన్నట్టు బాగానే చెప్తున్నావు కానీ ఊర్ల పోంచి గొర్రెలు పట్టి కుక్కలు కూడా ఉన్నాయాట మనుషులను కలిసే కుక్కలు ఉన్నాయట మరి వాటిని ఎండ చేస్తాం అన్న అని అంటుండే నీ సందడి చూస్తున్న జనాలు